గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కారుకు నిప్పంటించిన ఘటన మిరుదొడ్డి మండలంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్పేట గ్రామ సర్పంచ్ స్వరూప బుచ్చయ్య కారుతో పాటు ట్రాక్టర్కు రాత్రి దుండగులు దగ్ధం చేశారు. రోజు మాదిరిగానే ఇంటి పక్కన పార్క్ చేసిన కారు ట్రాక్టర్పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి సమయంలో టైర్ పగిలి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించారు. కారు నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కారుకు నిప్పంటించడంతో గ్రామంలో భయాందోళన పరిస్థితి నెలకొంది. వెంటనే దుండగులను పట్టుకుని పోలీసులు శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గౌరవ సర్పంచ్ గ్రామ పంచాయతీ అక్బర్పేట ధర్మారం స్వరూప బుచ్చయ్య గారి మండలం అభివృద్ధి మండల గ్రామానికి అభివృద్ధి చేస్తూ మండలం దిశగా అడుగులేస్తూ ఎంతో అభివృద్ధి చేస్తూ ఎవరికి అర్ధరాత్రికి ఏ ఆపద వచ్చినా తలుపు తట్టే ధర్మారం బుచ్చన బుచ్చనను ఈరోజు ఇట్లా ఆయన మీదకి దాడి రావడం దాడి చేయడం ఆయన బయటికి రాకపోయే వరకు ఆయన కారును అంటిపెట్టి వెళ్ళిపోవడం అది తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా గ్రామంలో అందరూ కూర్చొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ రక్షణ అవసరం. ఏ చిన్న ఆపద వచ్చినా కానీ బుచ్చన ఎవరి ఇంటికైనా తలుపు దాడతాడు, ఆపదలు ఆదుకుంటాడు. ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూడక రాజకీయ కుట్రనా లేకుండా ఆయన మీద వ్యక్తిగత దాడి, దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సర్పంచ్ ఎటైనా ఎలాంటైనా ప్రాణ ఆయనకు హాని జరిగితే మేము తీవ్రంగా దానికి స్పందిస్తాము. ముఖ్య